హాయ్ ఫ్రెండ్స్, మనం పాలకొల్లు మండలం బల్లిపాడు గ్రామ పరిధిలోని ఈ ఆకుకూరల యొక్క సాగు దగ్గర ఉన్నాం, తోట దగ్గర ఉన్నాం. ఈ రైతుతో ఈ విషయాలు అడిగి తెలుసుకుందాం. మీ పేరు? కుంచే శ్రీనివాసరావు. కుంచే శ్రీనివాసరావు గారు, ఇక్కడ ఇవన్నీ పండిస్తున్నారు కదా ఈ ఆకుకూరలు అన్ని, వీటి పరిస్థితి ఏంటి ఒకసారి మాకు అందరికీ అర్థమయ్యేలా ఒకసారి చెప్పండి. చాలా కష్టపడినా ఆకుకూరలు పండిస్తామంటేనా? అదేంటది మరి? కాదన్నా, ఎంత కష్టపడినా ఒక్కోసారి పనిచేస్తున్నాయండి, ఒక్కోసారి దెబ్బేస్తున్నాయి, అగ్గి తగిలి ఇవ్వచ్చి వాళ్ళకి మందులు తెచ్చుకుంటున్నా పని అవుతలేదు. మీరు ఏమేమి పండిస్తారు ఇక్కడ? వంగండి, బెండ, టమాటా, పచ్చిమిర్చి, బీరా దోశ. బీరా దోశ అంటే ఇప్పుడు ఈ సుక్కుడి, ఈ ఆకుకూరలు ఉన్నాయి, వీటికి ఏమైనా కెమికల్స్ ఏమైనా వాడతారా అంటే స్ప్రే మందు, పురుగు మందులు కొట్టాలని? మరి ఒకసారి ఒకసారి కొట్టకపోతే మరి పని అవదండి. ఒకసారి మొక్కప్పుడు కొడుతండి, మళ్ళీ తీసేదా కొట్టవండి. అంటే కాదు, ఏ సీజన్లో బాగా పంట మనకు బాగుంటుంది? శీతకాలము, వేసకాలం బాగుంటుందండి. వర్షాకాలం అయితే ఇంకా ఎక్కువ రేట్ ఉంటుందండి, మరి అప్పుడు ఉండవు కదండి ఆకుకూరలు. అదండి, ఇప్పుడు విత్తనాలు ఎక్కడ తెస్తారు మీరు? అన్ని విత్తనాలు రావులపాలెం వెళ్తారండి. విత్తనాలు రావులపాలెం అంటే అక్కడ మీకు తక్కువ దొరుకుతుందా, నాణ్యమైన తక్కువ కాదండి, నాణ్యమైన రూపాయి ఎక్కువైనా నాణ్యం దొరుకుతుంది, ఇత్తనం దొరుకుతుందండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ కాయగూరల దుకాణాల దగ్గరికి అన్నిటికీ పట్టుకెళ్ళి ఇక్కడ అందజేస్తూ ఉంటారా? అక్కడికి వెళ్ళండి, రోడ్డు మీద అమ్ముకుంటానండి, ఉన్నాయేమో వాళ్ళే వస్తారండి ఇక్కడికి, వాళ్ళు వచ్చి పట్టుకుపోతారు. ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఈ తోటకూర దీని వయసు ఎంత ఉంటుంది? ఇది 20 రోజులండి. 20 రోజులు అంటే తోటకూర 20 రోజులు తీసేయాలా? 15 రోజులకి తీసేస్తానండి. 15 రోజులు తీసేస్తారు. అలాగే మొత్తం అన్నీ కూడా ఆకుకూరలు మట్టుకండి. ఆకుకూరలు మట్టుకు. ఈ కాయగూరలు అయితే 2 నెలలు. ఆకుకూరలు ప్రధానంగా మీరు పండించే ఏంటి? ఆకుకూరలు అండి, పాలకూర, సుక్కూర, తోటకూర, మెంతికూర. ఓకే, ఈ మూడు ఉంటాయి. కొత్తిమీర, కొత్తిమీర శీతాకాలం వస్తుందండి. మరి ఈ పంటలు పండించడం ద్వారా ఏమైనా ఆర్థికంగా బాగున్నదా, ఇబ్బందులు ఏమి లేకుండా? ఇంట్లోకి ఇబ్బంది లేదండి, నిలవంటూ ఏమి ఉండదు. ఓకే, భగవంతుడి దయవల్ల ఇంట్లో ఇంట్లో లోటు ఉండదండి, నిలవంటూ ఏమి ఉండదు. అప్పు తెచ్చుకుని మీలాంటి వాళ్ళ దగ్గర తెచ్చుకుని మళ్ళీ ఇందులో పెడతాం, మళ్ళీ ఎట్టుకెళ్ళి అలా తీర్చుకుంటాం, అదే పని. కన్నడ వంగ పెడతామండి ఇప్పుడు.